Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేలులో ఓటమి తెలిసిన పోటీ అందుకే బద్వేలు ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఉప ఎన్నికల్లో డాక్టర్ రాజశేఖర్నే అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. అయితే రాజశేఖర్ చంద్రబాబు వద్ద షరతు పెట్టినట్లు తెలిసింది. 2023 ఎన్నికల్లోనూ తనకే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని, అలా ప్రామిస్ చేస్తేనే తాను బరిలోకి దిగుతానని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందుకు చంద్రబాబు సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజశేఖర్ వైసీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్యపై ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పెద్దగా పార్టీలో యాక్టివ్గా లేరు. అయితే మరోసారి రాజశేఖర్ను పోటీకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. 2023 ఎన్నికల్లోనూ తనకే టికెట్ ఇస్తానని హామీ ఇస్తేనే ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతానని రాజశేఖర్ స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారని తెలిసింది. బద్వేలు శాసనసభ్యుడు వెంకట సుబ్బయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని జగన్ స్పష్టం చేశారు. వైసీపీ బలంగా ఉన్న బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని రాజశేఖర్కు తెలియంది కాదు. తాను పోటీ చేసినా మరోసారి ఓటమి తప్పదని తెలిసినా ఆయన ఆశలన్నీ 2023 ఎన్నికలపైనే ఉన్నాయని తెలుస్తోంది. 2019 ఎన్నికలు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే తనకు సానుభూతి అధికంగా వస్తుందని రాజశేఖర్ భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనా 2023 ఎన్నికలలో ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకంతో రాజశేఖర్ ఉన్నారు. అందుకే చంద్రబాబు వద్ద ఈ షరతును రాజశేఖర్ పెట్టారంటున్నారు. చంద్రబాబు కూడా రాజశేఖర్ అభిప్రాయంతో ఏకీభవించడంతో ఆయననే అభ్యర్థిగా నిర్ణయించారు. మొత్తం మీద రాజశేఖర్పై సానుభూతి సాధారణ ఎన్నికలలో ఏ మేరకు పనిచేస్తుందన్నది వేచి చూడాల్సిందే.